నా పేరు బియా 12 అండి. నేను నాగలపల్లి ఉంటానండి. ఏంటి మీ ప్రాబ్లం? నాకు ఇక్కడ నుంచి చెయ్యి వరకు పెయిన్ వచ్చేదండి. సర్వికల్ స్పాండిలైటిస్ అండి. అందుకని నేను మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అదే వెన్నుపూసని నా నరాల డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన తొళ్ళలో ఎముక తీసి పైన వేయాలన్నారు నరాల దగ్గర. అలా అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమన్నారంటే అది వేయడం వల్ల మెడ తిరగదేమో. సరే, ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు? త్రీ ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను. ఈ నాడీపతి హాస్పిటల్కి ఎలా వచ్చారు? మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తే అండి, ఆయనకి తగ్గిందని చెప్తే వచ్చాను. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి, ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ నుంచి చెయ్యంతా లాగుతూ నైట్ నిద్ర పట్టదండి. మీరు 2010 నుంచి ఉందండి. ట్రీట్మెంట్ ఇచ్చి ఎంతసేపు అయిందమ్మా? ఒక అరగంట ట్రీట్మెంట్ అయిందండి. ఎలా ఉంది ఇప్పుడు మీకు? కొంచెం రిలీఫ్ అనిపించింది. రిలీఫ్ అంటే ఎట్లా? తిమ్మిరేయి లేకుండా కొంచెం రిలీఫ్ అనిపించింది. చెయ్యంతా తేలిగ్గా ఉంది. చెయ్యంతా తేలిగ్గా మెడ కొంచెం ఎలా తేలిగ్గా అనిపించింది. ఇప్పుడు బాగుంది? ఇప్పుడు బాగుంది. చెప్పండి, ఇది ఎన్నో రోజు? ఇది 2వ రోజు అండి. తిమ్మిరి తగ్గింది. కొంచెం తిమ్మిరి తగ్గింది. మొత్తం తిమ్మిరి తగ్గిందండి. కొంచెం పెయిన్ మాత్రం ఉంది. ఓవరాల్గా ఎలా ఉంది ముందుకు ఇప్పటికి? ఒక రోజులో కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అండి. 3 ఇయర్స్ నుంచి ఉన్న రిలీఫ్ ఒక రోజులో క్లియర్ అయింది. ఇది ఎన్నో రోజు అండి? ఇది 4వ రోజు అండి. ఎలా ఉంది మీకు? బాగా రిలీఫ్ వచ్చిందండి. రిలీఫ్ తగ్గిందా? తగ్గిందండి, బాగా తగ్గిందండి. నేను 3 ఇయర్స్ నుంచి బాధపడుతున్నానండి. ఆ బాధ అంతా నాకు 2 రోజుల్లో తగ్గిపోయిందండి. ఎట్లాగా అండి వచ్చినప్పుడు? ఇప్పటికి వచ్చినప్పుడు అయితే చాలా ఇదిగా ఉండదండి. టాబ్లెట్స్ ఏమి లేకుండా ఇక్కడ బాగా తగ్గిందండి. ఎన్ని రోజుల్లో తగ్గిందండి మీకు? నాకు 4 రోజుల్లో మొత్తం తగ్గిపోయిందండి. యాక్చువల్గా అయితే డాక్టర్ గారు 15 రోజుల్లో చెప్పారు. 4 రోజుల్లో తగ్గిపోయింది మొత్తం. టోటల్గా తగ్గిపోయిందండి. నాకు ఏ మందులేమి లేకుండా చేస్తారండి. ఏ థెరపీలు చేస్తారు? ఈ ఆక్యుపంక్చర్, మాక్సా థెరపీ, మ్యాగ్నెటిక్ థెరపీ, ఇంకా కప్పింగ్ థెరపీ, స్కాపింగ్ థెరపీ చేశారండి. ఈ థెరపీలో మాకు చాలా రిలీఫ్ వచ్చిందండి. నేను 3 ఇయర్స్ నుంచి బాధపడుతున్నానండి. ఆ బాధంతా నాకు 3-4 డేస్లో మొత్తం. ఎన్ని రోజుల్లో మొత్తం క్యూర్ అయిందండి? 4 రోజుల్లో క్యూర్ అయిపోయింది. 4 రోజులు వచ్చిన ఎన్ని రోజుల నుంచి ఇంప్రూవ్మెంట్ ఉంది? నాకు 2వ రోజు నుంచే, అసలు ఫస్ట్ డే నుంచి ఇంప్రూవ్మెంట్ కనిపించిందండి. 2వ నుంచి అయితే నాకు చేతికున్న తిమ్మిరికి పోయినాయండి. పోయిన అయితే మాత్రం 4 రోజులకి నాకు తగ్గిపోయింది. ఇప్పుడు నిద్ర పడుతుందండి? ఇప్పుడు నైట్ టైం బాగా నిద్ర పడుతుందండి. ఇదివరకు అయితే ఇంచుమించు 3-4 కల్లా మెలకు వచ్చిందండి. అదే ఆ ఇబ్బంది ఏమి లేదండి. గ్యాస్ట్రిక్ కూడా తగ్గిందండి కొంచెం. అంటే ముందుకు అయితే తేనికాయ వచ్చేయండి, అవన్నీ రిలీఫ్ అయినాయి. ఇప్పుడు ఏమి అసలు గ్యాస్ట్రిక్ అనేది? గ్యాస్ట్రిక్ అనేది లేదండి. బయట వైద్య విధానంలో ఏమన్నారండి? ఫస్ట్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అండి నాకు ఎంఆర్ఐ స్కాన్ తీయమన్నారండి. ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళి వచ్చిన తర్వాత తొడెముక తీసి మెడ దగ్గర వేయాలన్నారు. ఆ పద్ధతిని మా ఫ్రెండ్స్కి అయితే చెప్తే అసలు వద్దు, మెడ తిరగదనేసి ఈయన దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు తగ్గింది? ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ అనిపించిందండి. పూర్వమైనా 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పడే బాధ నాకు 2-4 డేస్లో తగ్గించారంటే నాకు చాలా ఆనందంగా ఉంది.